ప్లీనరీకి అంతా సిద్దమైంది. రేపు కొంపలిలో జరగబోయే ప్లీనరీలో 7 తీర్మానాలను ఆమోదించనున్నారు. తీర్మానాలపై కసరత్తు జరిపిన సీఎం ఎవరెవరు మాట్లాడాలో నిర్ణయించారు. ఇవాళ వారితో సమావేశం కానున్నారు. మంత్రులెవరికీ ఈ అవకాశం దక్కలేదు. ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 7,000 మంది నాయకులు ప్లీనరీకే హాజరు కాబోతున్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లింది. రేపు ఉదయం 10:30 ప్లీనరీ మొదలవుతుంది. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. అధ్యక్ష ఎన్నికలకు కేసీఆర్ ఒక్కరి నామినేషన్ వచ్చింది కాబట్టి ఆయన ఎన్నిక లాంఛనమే. అధ్యక్ష ప్రసంగం తర్వాత తీర్మానాలను సభలో ప్రవేశపెడతారు. మొత్తం 7 తీర్మానాలు రెడీ అయ్యాయి. వీటిని ఎవరెవరు ప్రవేశపెట్టాలో సీఎం నిర్ణయించారు. ఈ 7గురితో ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈసారి తీర్మానాలను ప్రవేశపెట్టే బాధ్యత మంత్రులకు కాకుండా ఇతర నేతలకు అప్పగించారు. వ్యవసాయంపై నిరంజన్ రెడ్డి, చేతి వృత్తులపై కొండా సురేఖ, మిషన్ భగీరథపై ప్రశాంత్ రెడ్డి, విద్యుత్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి, అభివృద్ధి పథకాలపై ఎంపీ వినోద్, సంక్షేమంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మద్య నియంత్రణ, అనవసర ఆపరేషన్ల నియంత్రణపై నారదాసు లక్ష్మణ్ తీర్మానాలను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఈ తీర్మానాలను మరో 7గురు నేతలు బలపరచనున్నారు. సీఎం కేసీఆర్ కూడా కోంపల్లిలోని గార్డెన్స్ లో ప్రత్యేక విడిది ఏర్పాటు చేశారు. ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుని భోజనం చేస్తారు. తీర్మానాలు పూర్తయ్యాక అధ్యక్షుడి ముగింపు ప్రసంగంతో సమావేశం ముగుస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందన్నది అధ్యక్షుడి ఉపన్యాసంలో కీలకంగా ఉంటుంది. అందుకే ప్లీనరీ ప్రాంగణానికి తెలంగాణ ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే సభకు కూడా ప్రగతి నివేదిక సభ పేరును ఫైనల్ చేశారు. ఆ సభకు హాజరయ్యే లక్షలాది ప్రజల సమక్షంలో ప్రగతి నివేదికను ఉంచాలనుకుంటున్నారు సీఎం. ప్రధానమైన సభా ప్రాంగణం ఏదైతే ఉన్నదో దాదాపుగా 5-5.5 ఎకరాల్లో ప్రధానమైన సభా ప్రాంగణం ఉండబోతా ఉన్నది. భోజన ఏర్పాట్ల విషయానికి వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎండాకాలంలో భోజనాలే కానీ మంచినీరే కానీ మజ్జిగ ప్యాకెట్లే కానీ అన్ని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా మరి మంచి అతిథి మర్యాదలతో సహా అన్ని కూడా సవ్యంగా అంటే ప్రతినిధులకు ఒక చోట, విఐపీలకు ఒక చోట, మీడియాకు మరొక చోట పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 6 భోజనశాలలు మరి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ప్లీనరీ గుర్తింపు కార్డులున్న 7,000 మందిని మాత్రమే అనుమతిస్తారు. అన్ని జిల్లాల నుంచి వచ్చే వారి వాహనాల పార్కింగ్ కు 24 ఎకరాల ప్లేస్ని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు గుర్తింపు కార్డులుంటేనే రావాలని, లేకుంటే వచ్చి ఇబ్బంది పడొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. కార్ పాస్లే కానీ డెలిగేట్ పాస్లే కానీ తమ తమ పార్టీ స్థానిక నాయకత్వాన్ని సంప్రదించి అన్ని పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి రావాలని, లేని పక్షంలో ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడవద్దని చెప్పి కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తప్పకుండా నిర్వహించుకుంటామని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తూ మొత్తానికి ప్లీనరీకి టీఆర్ఎస్ సిద్ధమైంది. అభివృద్ధి నివేదికతో పాటు పార్టీ నాయకులకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు సీఎం కేసీఆర్.